वेलकम टू शारदा चैनल। हाय फ्रेंड्स, अंदर बहुनारा? मेरे अंदर बहुनारा ने अनुकुंटुन्नानु। ई रोज मन चेयबोये वीडियो सोडिपिंडी तोपंडी तीपी तोप चेस्तुन्नानु। दानिकि कावाल्सिन पदार्थालु सोडिपिंडी ఒక కప్పు అండి, ఒక అంత కప్పు కొబ్బరి కూర ఒక కప్పు అండి, ఇదిగోండి చూసారు కదా ఈ కప్పు, ఒక చిప్ప అండి కొబ్బరి చిప్ప, బెల్లం ఉండండి ఒక 100 గ్రాములు బెల్లం అండి, 100 గ్రాములు 150 గ్రాములు ఉండొచ్చు, పావు కేజీ ఉండదు అంత బెల్లం। తర్వాత దానికి కప్పు వాటర్, కొంచెం సాల్ట్, ఒక యాలకుండు పెద్దది ఒకటి యాలకుండు वक्त सरपतनी एक्कर इपड़ मन पोयीद वे नीलू पेकी इतो नीलू स्टव आचे वे नीलू पेक इध चला चला बहुत तीपू कोबरीकूर मन वैसी तोप चेसक कदा चाल स्वीट चाल बहुत रुचि उन्मा यह पिंट तो मन चुस्के చాల బాగుంటది। ఇప్పుడు ఎవరు ఇంతవరకు ఎవరు చేయలేదు తీపి తోప, మనం ఇప్పుడు చేద్దామండి। మరి కొంచెం బెల్లం ముక్క చేశాను, 1/2 కిలో సరిపోయిందండి బెల్లం। ఇప్పుడు యాలకుండు కూడా చెదగొట్టుకుందామండి, స్టవ్ ఆన్ చేసుకుందాం। కప్పు వాటర్ వేస్తున్నానండి, అది హీట్ అయ్యే లోపు నేను యాలకపొడి తయారు చేసుకుంటాను। ఇందులోకి ఇప్పుడు కొంచెం salt వేసుకున్నాండి, కొంచెం వేసుకున్నాను బెల్లం వేసుకుంటాను, అన్నం కలుపుకుంటాను। కరిగాక ఒక 5 నిమిషాలు పడుతుందండి కరగడానికి। ఇందులో యాలక పొడి కూడా వేసేస్తున్నాను, ఇప్పుడు కొబ్బరి కూర కూడా అందులో వేసేసుకుందాం। చూసారు కదా ఇవన్నీ మొత్తం ఉడుకుతాయండి, బాగా ఉడకనిద్దాం। ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలాగా ఉడికితే సరిపోతుంది। చూసారా ఇలాగా ఉడుకుతుంది, బాగా మరుగుతుంది కదా। ఇది చాలా బాగుంటదండి, మనం తిన్న వంటకి బలం అండి, నడు నొప్పి ఇవన్నీ తగ్గుతాయి। మనకి ఇలాగా సప్పగా ఉంటే తిన్నోళ్ళకి ఇది తీపిగా మన ఇలాగా కొబ్బరి కూర గట్ట వేసుకున్నా కదా చూడండి ఎంత బాగా రుచిగా వస్తుంది ఇలా చేసుకుంటే। ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీకు తెలుస్తది, రుచిగా ఉంటది, చాలా బాగుంటదండి। చూడండి బెల్లం కరిగింది, కొబ్బరి కూర బాగా మనకి ఉడికిందన్నమాట। ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెం వేసుకుందామండి, నేను కొంచెం కొంచెం వేసి కలుపుతుంటానండి, మధ్యలో చూపిస్తుంటాను। ఈ మరుగుతుంది కదా, ఇందులో పిండి వేసేసుకున్నాండి, దీన్ని ఇలాగా కలుపుకోవాలి। మరి కొంచెం పిండి వేస్తున్నాను, ఇలాగా కలుపుతూ ఉండాలి, మిగతా పిండి కూడా వేసేసుకుంటానండి। సరే ఇలాగా కలుపుకోవాలన్నమాట, చూడండి ఇలాగా ముద్దగా మనకి అయింది కదా। దీన్ని ఒక 5 నిమిషాలు కలుపుతూ అలాగా ఉడికించుకోవాలండి। చూడండి మన కొబ్బరి కూర ఎలా కనిపిస్తుందో చూడండి, యాలకపొడి వేసాం కదా వాసన, బెల్లం వాసన, కొబ్బరి కూర చాలా బాగా మంచి వాసన వస్తుందండి। మీరు ఇలా చేసుకొని కొంచెం ఇందులో నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటదండి। కొంచెం 5 నిమిషాలు ఉడకనిద్దాం, చూసారా కొంచెం నెయ్యి వేసుకున్నాను, చాలా బాగుంటది। ఇందులో మొత్తం కలుపుకోవాలన్నమాట, టేస్ట్ మంచిగా వస్తదన్నమాట। ఇలాగా తోప మన కొబ్బరి కూర ఏకొండి తీపి కాకుండాను మనం చేసుకున్నంటండి, మినపప్పు పోపు పెట్టుకొని ఉడకబెట్టి అలా చేసుకొని తిన్నా బాగానే వేసుకొని తింటే బాగుంటుందండి। పెసరపప్పు కూడా మనం చేసుకొని తోప చేసుకొని అలాగే తిన్నా బాగానే ఉంటుంది, పప్పులో ముంచుకొని తిన్నా బాగానే ఉంటుందండి, ఇలా తిన్నా బాగానే ఉంటుంది, ఒక తీపిగా చప్పగా చేసుకుని తిన్నా కూడా చాలా బాగానే ఉంటుందండి। కాకపోతే ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన చూసారా, నెయ్యి వేసుకున్నాం, కొబ్బరి కూర వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం,
పిండేసుకొని మనం చేసుకున్నాం చూడండి బాగా ఉడికింది ఇంకొంచెపు ఉంచి ఆపుకుందాం స్టవ్ అంతేనండి ఇంకేమీ అంత పెద్ద కష్టమే ఉండదు ఇంకి అడుగు కూడా చూడండి అడుగు మనకి అంతకుండా ఉంది కదా మాడిపోకుండా ఏం కాకుండా చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇది మనం ఒక గిన్నెలో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఒక 2 నిమిషాలు ఇలాగా ఉంచుదామా మూత పెట్టి ఇలాగా మూత పెట్టుకొని ఉంచుదామా తర్వాత తీసుకుందాం 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి చూడండి మనకి రెడీ అయిపోయింది ఒక దానిలోకి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తానండి చూశారు కదా తీపి తోప రెడీ అయిపోయింది కొబ్బరి కూర చేసుకున్నా మనకి తీపి తోప రెడీగా ఉంది చూశారు మీరు ఇలాగే చేసుకొని తినండి ఒంటికి చాలా ఈ విధంగా తీపి తోప ఎవరు చేయలేదండి ఇది చాలా బాగుంటదండి మీరు తినండి మా చిన్నప్పుడు మేము ఒక 2-3 సార్లు చేసుకొని తిన్నాము మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి చేసుకొని తిన్నాం చాలా బట్టి ఎవరు తినట్లేదు నాకు ఈరోజు చేయాలనిపించింది ఎప్పటి నుండి అనుకుంటున్నాను కానీ ఈసారి నేను ఇప్పుడు చేశాను మీరు ఇలా చేసుకొని తినండి పిల్లలకు పెట్టినా బలమే పెద్దవాళ్ళు తిన్నా బలమే మన కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు తిన్నా ఇది బలమే ఒంటికి అందరికీ ఆరోగ్యమైనది ఇదేమీ చెడుగా ఏమి ఉండదు చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా చేసుకొని తినండి ఇంకొక ఇందులో ఇంకొకటి కూడా తింటే అది ఇంకా చాలా చేసుకుంటారండి పాతకాలం వంట అది చాలా బాగుంటుంది అది నడు నొప్పికి వాటికి తగ్గడానికి చేసుకొని తింటారు బలంగా ఉండడానికి చాలా బాగుంటుంది మాకు ఈ వీడియో చూసి మీకు ఈ మొత్తం నేను ఎలా చేశానో అలాగే చేయండి చేశాక మీకు అలాగే నేను చేసినట్టుకి బాగా వస్తుంది మీకు అది తిన్న వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు చాలా బాగుంది అనుకొని మీరే అంటారు మా వీడియోకి చూశాక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి మీరు మీ చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో మీకు కూడా ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉన్నదండి నాకు చెప్పండి ఓకే బాయ్ బాయ్.